హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీల యొక్క వర్గీకరణ కోసం 5 మందితో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 5 మంది సభ్యులు కూడా 5 శాఖల కార్యదర్శులుగా ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనించాలి, రాజీవ్ గాబా ఈయన కేంద్ర కేబినెట్ కార్యదర్శి అన్నమాట. ఎవరు? రాజీవ్ గాబా. ఈ రాజీవ్ గాబా యొక్క నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేశారు. అయితే ఏమవుతోంది, ఎస్సీస్ లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ అంట. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నటువంటి పదం మనకి మొదటిసారిగా సైమన్ కమిషన్ రిపోర్ట్లో మనకి మొదటిసారిగా ఈ పదం అన్నటువంటిది కనబడింది. అయితే దాని తర్వాత మళ్ళీ 1935లో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నటువంటి పదం మనకి వినపడింది. అయితే గాంధీజీ షెడ్యూల్డ్ క్యాస్ట్లని ఏమని పిలిచారు? హరిజన్ అనేసి పిలిచారు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్లని ఏమని పిలిచారు? డెప్రైవ్డ్ సెక్షన్స్ అనేసి పిలవటం జరిగింది. ఏమని? డెప్రైవ్డ్ సెక్షన్స్ అనేసి. అయితే ఇక్కడ ఏంటి, 2011 లెక్కల ప్రకారం మన భారతదేశంలో ఎస్సీ పాపులేషన్ అన్నటువంటిది 16.6% ఉంది. అంతేకాదు మన భారతదేశంలో దాదాపు 1200కు పైగా ఎస్సీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వర్గాలు ఉన్నాయి. మరి ఇందులో కొంతమంది ఏమో అభివృద్ధి వైపుగా వెళ్తుంటే, కొంతమంది ఇంకా డెవలప్మెంట్ అన్నటువంటిది వాళ్ళలో లీస్ట్గా ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ ఎస్సీ రిజర్వేషన్ కొంతమందికి ఏమో బెనిఫిట్ని చేకూరుస్తోంది, కొంతమంది ఇంకా దీనివల్ల నష్టపోతున్నారన్నటువంటి నేపథ్యంలో ఎస్సీల్లో కూడా ఉప వర్గీకరణ తీసుకురావాలి అన్నటువంటిది అంశం. మరి ఎస్సీస్కి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అన్నటువంటిది తెలుపుతుంది అంటే ఆర్టికల్ 341. అంతేకాదు మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 17 కావచ్చు, ఇలా వివిధ రకాల ఆర్టికల్స్, ఆర్టికల్ 46 కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్టీస్కి సంబంధించి తెలుపుతాయి. అలాగే ఎస్టీస్కి ఇటు లోక్సభలోను, ఇటు లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోను, పంచాయతీస్లోను, మున్సిపాలిటీస్లో కూడా సీట్స్ అన్నటువంటివి రిజర్వ్ చేయబడ్డాయి. అవునా? అయితే ఇక్కడ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మన తెలంగాణకి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు మాదిగ కమ్యూనిటీ అన్నటువంటిది, ఇదిగో ఎస్సీల్లో వర్గీకరణ అన్నటువంటిది చేయండి అన్నట్టుగా చెప్పారు. అప్పుడు మోదీ ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు ఈ కమిటీ రూపంలో తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 2011 లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ 15% ఈ ఎస్సీ కమ్యూనిటీ ఉంది. అందులోనూ ఎక్కువగా చూసుకుంటే ఇప్పుడు ఏపీటీఎస్లో 2 వర్గాలు, ఒకటి మాలా కమ్యూనిటీ, 2 మాదిగ కమ్యూనిటీ వీళ్ళున్నారు. అయితే ఈ ఎస్సీ స్టేటస్ వల్ల మాలా కమ్యూనిటీ ఎక్కువగా బెనిఫిట్ అవుతోంది, మాదిగ కమ్యూనిటీ మాకు ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉండట్లేదు అన్నట్టుగా వీళ్ళ యొక్క వాదన. నెక్స్ట్ చూడండి, ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి, అక్కడ నిర్మిస్తున్నటువంటి రామాలయంలో ఇదిగో రాముని యొక్క విగ్రహం ఇది అన్నమాట ఏర్పాటైంది. కళ్ళకి ఆచ్ఛాదనని అంటే కళ్ళగంతల్ని ఇక్కడ కట్టారనమాట. అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ కళ్ళగంతల్ని తీసేస్తారు. అయితే ఇక్కడ ఏంటి, మనకి రామాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు మనకి తెలియాలి. అలాగే రామాలయం యొక్క నిర్మాణ శైలి అన్నటువంటిది మనకి తెలియాలి. నిర్మాణ శైలి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ శైలి ఇది? నగరా శైలి అన్నటువంటిది ఈ రామాలయ నిర్మాణంలో ఉపయోగించారు. అసలు ఇందులో ఏమేమి ఉంటాయి, అధిష్టానం అన్నటువంటిది ఉంటుంది, అంటే బేస్మెంట్ అన్నటువంటిది ఉంటుంది, హైట్ బేస్లో దీన్ని కడతారు. ఆ చుట్టూ చూడండి జగతి, అంటే ఏంటి ఇక్కడ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఇలా రైజ్ అయి ఉంటుంది. అలాగే ప్రదక్షిణ పథ, అంటే ఏంటి చుట్టూ తిరుగుతాం కదా, సర్కమ్ అంబులేటరీ పాత్ అంటాం, అంటే చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతాం కదా దానికోసం. అలాగే మండపాలు అన్నటువంటివి ఉంటాయి, ఇదిగో ఇవన్నీ మండపాలే అనమాట. మహామండప, మండప, అర్ధ మండప, సో ఇవన్నీ మండపాస్. దాని తర్వాత ఇదిగో వెస్టిబ్యూల్ లేదా అంతరాల అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే మండపానికి గర్భగుడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అన్నటువంటిది మనం అంతరాలం అంటాము. తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా ఏమో దేవుడు ఉండేటటువంటి గర్భగుడి, ఇన్సైడ్ గర్భగుడి అన్నటువంటిది. దానిపైన చూడండి ఇదంతా శిఖరం అంటాం, శిఖరా అనేసి. దానిపైన ఇదిగో ఇక్కడ ఉండేటటువంటిది ఏమో అమలక అన్నటువంటిది, దానిపైన కలశం అన్నటువంటిది ఉంటుంది. ఇది నగరా శైలి అనమాట. మనకి ఎగ్జామ్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు, సో తరువుగా ఒకసారి చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బిల్కిస్ బానో కేసుకి సంబంధించి. 2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు బిల్కిస్ బానో అన్నటువంటి ఈమె మీద రేప్ చేయటం,
తన కుటుంబ సభ్యుల్ని చంపేయటం ఇదంతా జరిగింది. ఆ కేసులో 11 మందిని దోషిగా తేల్చి వాళ్ళకి శిక్ష విధించారు. అయితే ఏమైంది, గత సంవత్సరం 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం ఏం చేసింది, సత్ప్రవర్తన మీద ఆ 11 మందికి కూడా బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే దాని మీద ఈమె మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీళ్ళందరికీ కూడా బెయిల్ని రద్దు చేస్తున్నాము, వాళ్ళకి వారం రోజుల లోపల వీళ్ళు లొంగిపోవాలి అన్నట్టుగా తీర్పిచ్చింది. అయితే ఈ దోషులు మళ్ళీ ఏం చేశారు, మేము లొంగిపోతాము, మాకు కొంచెం గడువు ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. కానీ లేదు, ఖచ్చితంగా మీరు లొంగిపోవాల్సిందే అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది దానికి సంబంధించే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ల్యాబ్లో తయారు చేసినటువంటి బీఫ్ని అమ్మటానికి, బీఫ్ అంటే పంది మాంసం, దీనిని అమ్మటానికి ప్రపంచంలో తొలిసారిగా ఇజ్రాయెల్ సంస్థకి అనుమతిని ఇవ్వటం జరిగింది. అయితే ఏం చేస్తారు, ఈ జంతు మాంసానికి సంబంధించినటువంటి కణాలని కానీ లేదా ఫలదీకరణం చెందిన అండాన్ని కానీ ప్రయోగశాలల్లో పెద్ద పెద్ద ట్రేస్ని తీసుకుని వాటిల్లో పెంచి మాంసాన్ని తయారు చేయటం జరుగుతుంది. అయితే ఈ ఇజ్రాయెల్ సంస్థ ఏం చెప్పింది, అమెరికాలో ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్కడ పెరుగుతున్నటువంటి బ్లాక్ యాంగస్ అనే జాతి ఆవు యొక్క ఫలదీకరణ అండం నుంచి పశు మాంస ఖండికని తయారు చేయటం జరిగింది. సో దీని అమ్మకానికి ఈ ఇజ్రాయెల్ సంస్థకి అనుమతి అనేటటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, చంద్రుడి ఉపరితలం మీద జపాన్ ల్యాండర్ని దించింది, సాఫ్ట్ ల్యాండింగ్ చేసిందనమాట. ఈ ల్యాండర్ ఏంటి, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ లేదా స్లిమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ స్లిమ్ అన్నటువంటి ఈ వ్యోమనౌక అన్నటువంటిది చంద్రుడి యొక్క ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. అలా సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి 5వ దేశంగా జపాన్ అన్నటువంటిది నిలిచింది. 4వ దేశం ఏంటి, భారతదేశం. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా ఈ 3 కూడా చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. 4వ దేశంగా మన భారతదేశం నిలిచింది. ఇప్పుడు 5వ దేశంగా జపాన్ అన్నటువంటిది నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంతరిక్షానికి సంబంధించి. ఇక్కడ ఏంటి అంటే 2023వ సంవత్సరంలో మన భారతదేశం అంతరిక్ష విధానం లేదా స్పేస్ పాలసీ అన్నటువంటిది ప్రకటించింది. ఈ అంతరిక్ష విధానం ప్రకారం ఏంటి, మన దేశం సైనిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మనం స్పేస్ని వాడుకోవటం. అంటే ఇక్కడ ఏమవుతోంది, అంతరిక్షానికి సంబంధించిన ఆస్తుల సృష్టిలో ఇటు ప్రైవేట్ రంగానికి కూడా భాగస్వామ్యం ఇవ్వటం. అంటే ప్రైవేట్ సెక్టార్ని కూడా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక రోల్ ప్లే చేసేలాగా చూడటం, దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అది తోడ్పడేలాగా చేయటం అనమాట. అయితే ఇప్పటికే ఇటు అదానీ గ్రూప్, ఇటు గెలాక్సీ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా మన వైమానిక అంతరిక్ష రంగంలోకి వచ్చేసాయి. అంతేకాకుండా ఇక్కడ మనం అంతరిక్ష విజన్ 2047 అన్నటువంటిది మనకి తెలియాలి. ఏంటి అంతరిక్ష విజన్ 2047, దీని కింద ఇస్రో, అలాగే ఇన్ స్పేస్ అన్నటువంటిది, ఇన్ స్పేస్ లోకి వచ్చేసరికి ఏంటి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటాం. వీటితో కలిసి ఈ అంతరిక్ష విజన్ 2047 కింద వాయుసేన అన్నటువంటిది ప్రైవేట్ సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తూ పునర్వినియోగార్హ రాకెట్, అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాం కదా, ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని ఉపయోగించటం, ఆధునిక విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకల్ని తయారు చేయటం, ఏరో ఇంజిన్స్ని తయారు చేయటం, ఇలాంటి మొత్తం సామర్థ్యాన్ని కూడా మనం సంపాదించుకోబోతున్నాము. అంతేకాదు రేపటి రోజున జరగబోయేటివన్నీ కూడా సైబర్ వార్స్, అలాగే స్పేస్ వార్సే, అవునా? సో ఈ సైబర్ వార్స్, అలాగే స్పేస్ వార్స్కి మన భారతదేశం కూడా సంసిద్ధంగా ఉండాలి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విధానాలు, విజన్లు అన్ని కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మౌలిక వసతులకి సంబంధించి. అంటే ఏంటి, మనకు కావాల్సినటువంటి ఆ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే మౌలిక వసతులు అనేవి అవసరం. అంతేకాదు ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మౌలిక వసతులు అన్నటువంటివి నిర్ణయిస్తాయి. సరుకుల ఉత్పత్తికి సంబంధించి, అలాగే పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి, అలాగే దేశీయ ఉత్పత్తికి సంబంధించి, జీడిపిని మరింతగా ప్రమోట్ చేయటానికి సంబంధించి, వీటన్నింటికీ కూడా మౌలిక వసతులు అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి నేపథ్యంలో మన దగ్గర ఏమవుతోంది, మన యొక్క అవసరాలని తీర్చేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది లేదు.
సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవటానికి మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. మరింతగా మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అవునా, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే ఎఫ్డిఐలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, అలాగే ప్రాజెక్ట్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీస్ అన్నటువంటివి పెరుగుతోంది. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏమవుతుంది, స్పీడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది పూర్తవుతోంది, అసెస్మెంట్ అన్నటువంటిది ముందుగా జరుగుతోంది. అంటే వీటిలో లోటుపాట్లు లేవు అనేసి నేను చెప్పట్లేదు, కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి, అలాగే మన ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వైపుగా మనం ముందడుగు వేస్తూనే ఉన్నాం. వివిధ రకాల పథకాలని, వివిధ రకాల ప్రాజెక్టుల్ని మనం చేపడుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో మన దేశ ఆర్థిక అభివృద్ధికి, ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయా లేదా అన్నటువంటిది ఇక్కడ మనకి అవసరం. అంతేకాదు ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది కూడా ఇందులోకి వచ్చింది. అంతేకాకుండా మనం చూస్తే ప్రభుత్వం వివిధ రకాల పన్ను విధానాలని ప్రకటించటం కానివ్వండి, లేదు అంటే వివిధ రకాల స్కీమ్స్ ద్వారా ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, వీటి ద్వారా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మరింత పెంచుకోవటానికి మనకి ఆస్కారం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 19 చిన్నారులకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రకటించింది. అయితే మొత్తం 7 విభాగాల్లో విశేష ప్రతిభా పాఠవాలు కనబరిచినటువంటి 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ఇస్తుంది. ఏంటి ఆ 7 విభాగాలు? 1 సాహసం, 2 కళలు సంస్కృతి, 3 పర్యావరణ పరిరక్షణ, 4 నవకల్పన, 5 శాస్త్ర సాంకేతికత, 6 సమాజ సేవ, 7 క్రీడలు. ఇలా మొత్తం 7 విభాగాల్లో ఈ 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకి ఈ పురస్కారాలను ఇస్తారు. అయితే ఈ 2024 సంవత్సరానికి గాను మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి 9 బాలురు, అలాగే 10 బాలికలకి ఈ యొక్క ప్రధానమంత్రి బాల పురస్కారాలను ఇవ్వటం జరిగింది. వీళ్ళని ఎవరు ఎంపిక చేస్తారు అంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అన్నటువంటిది. అయితే వీళ్ళకి ఈ అవార్డులని 22వ తేదీన విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ఇస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మూసి నది యొక్క పునరుజ్జీవానికి థేమ్స్ నది. థేమ్స్ నది అన్నటువంటిది ఎక్కడ ఉంది? లండన్లో ఉంది. ఈ థేమ్స్ ప్రణాళికని ఇప్పుడు ఇక్కడ వినియోగించబోతూ ఉన్నారు. దీనికి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అన్నటువంటిది హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన విధి విధానాల్ని ఇక్కడ పునరుజ్జీవనానికి ఉపయోగిస్తాము, వాడదాము అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో చూడండి, మూసీ నది అన్నటువంటిది కృష్ణా నదికి ఉపనది. అవునా, కృష్ణానదికి ఉపనది. ఈ మూసీ నదిని ఇంతకుముందు ముచ్చుకుండా రివర్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఏమని? ముచ్చుకుండా రివర్. దానినే ఇప్పుడు మూసీ నది అని పిలుస్తూ ఉన్నాం. హైదరాబాద్ అన్నటువంటిది ఈ రివర్ పక్కనే ఉంటుంది, అది కూడా అడగచ్చు. మరి మూసీ నది అన్నటువంటిది ఎక్కడ, దీని యొక్క ఆరిజిన్ అన్నటువంటిది అంటే ఎక్కడ ఉద్భవిస్తుంది? అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ అన్నటువంటిది వికారాబాద్లో ఉంటుందన్నమాట, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ అనుకోండి. ఆ అనంతగిరి హిల్స్లో ఇది ఆరిజినేట్ అవుతుంది. దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత నల్గొండ డిస్ట్రిక్ట్లో ఈ వజీరాబాద్ అన్నటువంటి ప్లేస్ దగ్గర కృష్ణా నదిలో ఇది కలుస్తుంది. మరి దీని మీద 2 డ్యామ్స్ కూడా ఉన్నాయి. ఏమేం డ్యామ్స్ ఇవి అంటే 2, 1 హిమాయత్ సాగర్ అన్నటువంటిది, హిమాయత్ సాగర్ అన్నటువంటిది, 2వది వచ్చేసరికి ఉస్మాన్ సాగర్ అన్నటువంటిది. ఉస్మాన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్. అలాగే బ్రిడ్జ్కి సంబంధించి చూస్తే చాలా హిస్టారికల్ బ్రిడ్జెస్ దీని మీద కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ పురాణా పూల్ లేదా ఓల్డ్ బ్రిడ్జ్ అన్నటువంటిది నిజామ్స్ టైంలో ఇక్కడ కట్టడం జరిగింది. అది కాకుండా అంబర్పేట్, చాదర్ ఘాట్, అలాగే ఉప్పల్ కలాన్ అనేసి దాబీర్పురా ఇలాంటి బ్రిడ్జెస్ అన్నీ దీనికి కట్టారు. అయితే మనం చూస్తే 1908వ సంవత్సరంలో మూసీ రివర్ వల్ల హైదరాబాద్లో చాలా డిజాస్ట్రస్ ఫ్లడ్స్ కూడా రావటం జరిగింది. ఎందుకని అంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవటం వల్ల, అలాగే ఇళ్ల నుంచి, ఇండస్ట్రీస్ నుంచి వ్యర్థాలని ప్రాసెస్ చేయకుండా అలా వదిలేయటం వల్ల, అంటే సరైన ప్లానింగ్ లేకపోవటం వల్ల, అర్బనైజేషన్ అన్నటువంటిది ఎక్కువ పెరుగుతూ ఉండటం వల్ల కూడా ఈ వరదల ప్రభావం అన్నటువంటిది మరింత ఎక్కువగా కనపడింది. సో ఈ నేపథ్యంలో కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు, మూసీ రివర్కి సంబంధించి మూసీ రివర్ దేని ట్రిబ్యూటరీ అని అడగచ్చు, ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అనేసి అడగచ్చు, దీని మీద ఉన్నటువంటి డ్యామ్స్ అడగచ్చు, బ్రిడ్జెస్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి. సో ఇక్కడ ప్రధాని షోలాపూర్ అన్నటువంటి ప్రాంతంలో
దాదాపు 90,000 ఇళ్లని బెనిఫిషియరీస్కి అందజేయటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి స్కీమ్ మనకి ఇంపార్టెంట్. హౌసింగ్ ఫర్ ఆల్ అన్నటువంటి థీమ్తో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ప్రారంభించారు. మొదటగా 2016లో దీన్ని ఇనీషియేట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేసి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి అర్బన్ అనేసి, ఇలాగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి గ్రామీణ అనేసి, రెండు అర్బన్ అనేసి, రెండు రకాలు ఉన్నాయి. దీని ద్వారా ఏంటి, బేసిక్ అమ్యూనిటీస్తో పక్కా హౌసెస్ని నిర్మించి ఇవ్వటం. దీనికి సంబంధించి బెనిఫిషియరీస్ యొక్క సెలక్షన్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలు అలాగే ఫ్రీ అయిపోయినటువంటి బాండెడ్ లేబరర్స్, నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి చెందినటువంటి వ్యక్తులు, అలాగే డిఫెన్స్ పర్సనల్స్, ఎవరైతే డ్యూటీలో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన వ్యక్తులు, డిజబుల్డ్ పర్సన్స్, మైనారిటీస్, ఇలాంటి వాళ్ళనమాట. అంటే ఇక్కడ ఈ బెనిఫిషియరీస్ని సెలెక్ట్ చేసేది ఎవరు అంటే గ్రామ సభ అన్నటువంటిది. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ ఆధారంగా దీన్ని ఎంపిక చేయటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కాస్ట్ షేరింగ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే, ప్లెయిన్ ఏరియాస్లోకి వచ్చేసరికి 60:40 ఉంటుంది. అంటే సెంటర్ వచ్చేసరికి 60% ఇస్తుంది, స్టేట్ మిగిలినటువంటి 40% పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే హిల్లీ ఏరియాస్, అలాగే నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లోకి వచ్చేసరికి అయితే 90:10%. అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% వచ్చేసరికి ఆ యొక్క రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, మినిమం ఇంత సైజ్ హౌస్ అన్నటువంటిది ఉంటుంది, అలాగే అసిస్టెంట్స్ని ఇస్తారు, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కావచ్చు, MGNREGS కావచ్చు, ఈ స్కీమ్స్తో కూడా వీటిని కన్వర్జ్ చేసి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ ఇలాంటివి చేస్తారు, పైప్ డ్రింకింగ్ వాటర్ని అందిస్తారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఎల్పిజీ గ్యాస్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని ఇందులోకి ఇన్క్లూడ్ చేయటం జరుగుతుంది. అయితే అర్బన్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏమో 2015లోనే స్టార్ట్ చేశారు, వివరాలు వచ్చేసరికి 2016లో స్టార్ట్ చేశారు. అర్బన్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంబేద్కర్ విగ్రహావిష్కరణకి సంబంధించి. ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉంది. సెకండ్ లార్జెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసరికి తెలంగాణలో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ వచ్చేసరికి మన భారతదేశంలోని గుజరాత్లో ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది. ఇక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ పేరేంటి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటిది. సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి స్టాచ్యూ విజయవాడలో ఉంది. మొత్తం 206 అడుగులు, ఇందులోకి వచ్చేసరికి 175 అడుగులేమో విగ్రహం ఉంటే, 81 అడుగులు వచ్చేసరికి కింద ఉన్నటువంటి పెడెస్టల్ ఈ బేస్ అన్నటువంటిది, మొత్తం 81 అడుగుల ఎత్తైనటువంటిది. నెక్స్ట్ చూడండి, భారతదేశం ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది అన్నట్టుగా S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది, అంటే 2030 నాటికి. నెక్స్ట్ చూడండి, ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2023లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అయితే ఈమె ఎన్నవ స్థానంలో ఉన్నారు అంటే 32వ స్థానంలో ఉన్నారు. అయితే దీంతోపాటు HCL కార్పొరేషన్ CEO అయినటువంటి రోష్ని నాడార్ 60వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్ అయినటువంటి సోమా మండల్, ఈమె 70వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలైనటువంటి కిరణ్ మజుందార్ షా, ఈమె ఈ జాబితాలో 76వ స్థానంలో ఉన్నారు. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలుగా ఐరోపా కమిషన్ చీఫ్ అయినటువంటి ఉర్సులా వోన్ డీర్ లేయన్, ఈమె, అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అయినటువంటి క్రిస్టినా లగార్డే, అమెరికా ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హారిస్, వీళ్ళ ముగ్గురు కూడా వరుసగా తొలి 3 స్థానాల్లో ఉన్నారు. నెక్స్ట్ చూడండి, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ తన టెక్నాలజీ కేంద్రాన్ని తెలంగాణలో హైటెక్ సిటీలో నెలకొల్పింది. అంతేకాదు కొత్త ఐటీ ఉత్పత్తులు, సేవల్ని ఈ కేంద్రంలో ఆవిష్కరించబోతున్నారు. ఇందులో క్లౌడ్ సెక్యూరిటీ, డెవ్ యాప్స్, అలాగే ERP ఈ విభాగాలన్నింటి మీద కూడా దృష్టి పెడతారు. నెక్స్ట్ చూడండి, దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయటం లక్ష్యంగా భారతదేశం ఫిజీ దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరిపింది. అందులోనూ ముఖ్యంగా దీవుల పర్యాటకం, ఐలాండ్ టూరిజం మీదే వీళ్ళు చర్చించారు. నెక్స్ట్ చూడండి, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బేగంపేట విమానాశ్రయం వేదికగా హైదరాబాద్లోని
బేగంపేట్ విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2024 అనే విమానిక ప్రదర్శనని ప్రారంభించటం జరిగింది. అయితే 2023లో చూస్తే 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తే 2030 నాటికి ఇది 30 కోట్లకు పెరగచ్చు అన్నట్టుగా అంచనా వేశారు. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం 3వ అతిపెద్ద దేశీయ విమానయాన విపణిగా ఉంది. అలాగే అంతర్జాతీయ విమానయాన విపణుల్లో మన దేశం 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఏడీసీ అంటే ఎయిడ్ డి క్యాంప్గా నియమితులైన మహిళగా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే మనీషా పాడి. మరి నిన్నటి క్వశ్చన్స్ కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ లాంచ్డ్ ఏ బుక్ టైటిల్ మోదీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్. మోదీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అన్నటువంటి ఈ బుక్ని లాంచ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. ఆప్షన్ బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ. రీసెంట్గా యూపీఎస్సీ మెంబర్గా ఎంపికైనటువంటి అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే షీల్ వర్ధన్ సింగ్. 3వది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఎమర్జ్డ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ అట్ ద ఇనాగరల్ డయ్యూ బీచ్ గేమ్స్ 2024. డయ్యూ బీచ్ గేమ్స్ 2024లో ఈ ఓవరాల్ ఛాంపియన్గా ఎంపికైనటువంటి స్టేట్ ఏది అనేసి గనక మనం చూస్తే మధ్యప్రదేశ్ అన్నటువంటిది. 4వది చూడండి, ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఏ ప్రోగ్రామ్స్ని కింది వాటిలో ఏ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసింది అంటే ప్రేరణ అన్నటువంటి ప్రోగ్రామ్. 5వది చూడండి, ఇండియన్ ఆర్మీ డేని ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అంటే జనవరి 15వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియన్ సైన్స్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ అన్నటువంటిది రీసెంట్గా సమావేశాన్ని ఇనిషియేట్ చేయటం జరిగింది. మరి ఏది ఈ సమావేశ అన్నటువంటి ఇనిషియేషన్ని తీసుకొచ్చింది అంటే చూడండి ఐస్టెమ్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, తైవాన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే విలియం లాయ్ చాంగ్ తే అన్నటువంటి వ్యక్తి. చివరి క్వశ్చన్ చూడండి, ఎకానమీకి సంబంధించి డబ్ల్యూపీఐ అంటే ఏంటి. డబ్ల్యూపీఐ అంటే ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఇవాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.